నాన్ స్పాయిలర్ రివ్యూస్ ఆఫ్ లేటెస్ట్ తెలుగు రిలీజెస్ ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ బయట ఏం ఎండలు పోయి అస్సలు దట్టుకోలేకపోతున్నాం ఎవడి ఫేస్ చూసినా బాగా డల్ గా కనిపిస్తున్నాయి ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి కావాలంటే ఇంత ఎండలో ఎలా వెళ్తాం థియేటర్స్ కి హ్యాపీగా ఇంట్లో ఉండడం బెటర్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత గొప్ప కంటెంట్ ఉన్న మూవీస్ కూడా ఏం లేవు లాస్ట్ వీకెండ్ కి లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్లో శాకుంతలం ఒకటి శాకుంతల స్టోరీ డిస్క్రైబ్ చేయడానికి టూ వెర్షన్స్ ఉన్నాయి ఒకటి మహాభారతంలో ఆది పర్వంలో వచ్చిన స్టోరీ అయితే దాని చాలా మంది కవులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డ్రమటైజ్ చేసి రాసుకున్నారు అందులో కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం బాగా ప్రాచుర్యం చెందింది మనం ఎక్కువగా వినే స్టోరీ కూడా అదే శాకుంతలం నైన్టీస్ కిడ్స్ కి తెలిసిన ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి చెప్పే గొప్ప థాట్ గుణశేఖర్ గారికి వచ్చినప్పటికీ మూవీ మేకింగ్ చాలా పూర్గా చేయడం బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మూవీ మొత్తం సాంగ్స్ ఏ ఉన్న ఫీలింగ్ వస్తుంది చూసిన వాళ్ళకి ఇంటర్వల్ బ్యాంగ్ లో కొంతమంది ఆడియన్స్ అయితే వెళ్లిపోదాం అన్న టాక్ కూడా వినిపించింది థియేటర్ లో అయితే సెకండ్ హాఫ్ కంటెంట్ కొంచెం పర్వాలేదు అనిపించింది అప్పటికి అప్పుడు రియలైజ్ అయ్యాను ఫస్ట్ హాఫ్ కి అలవాటు పడిపోయి సెకండ్ హాఫ్ ఓకే అనిపించిందని మూవీలో కలెక్షన్ కింగ్ పెర్ఫార్మెన్స్ తో పాటు అల్లు అర్హా పెర్ఫార్మెన్స్ లెస్ అయినప్పటికీ ఎగ్జిక్యూషన్ పెద్దగా ప్లాన్ చేయకపోవడం వల్ల డిసప్పాయింట్ అవుతారు త్రీ అయితే మరీ బేసిక్ గా ఉంది ముఖం మీద బాణాలు వేసినట్టు పువ్వులు పడడం వాటర్ పడడం చాలా బేసిక్ గా తీశారు నార్మల్ స్టోరీని వేరే లెవెల్ కి తీసుకెళ్లే ఆప్షన్స్ ఉన్నప్పటికీ చాలా బేసిక్ గా తీయడం మేజర్ డ్రాబ్యాక్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి మైథాలజీ టైప్ ఆఫ్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేస్తే చేయొచ్చు తప్ప మిగిలిన వాళ్ళకి నచ్చదు ఇక రుద్రుడు అయితే కాంచనాకి సీక్వెల్ అనుకుని వెళ్లి కాదని తెలిసాక డిసప్పాయింట్ అయిన వాళ్లే చాలా ఎక్కువ రుద్రుడు రొటీన్ కాన్సెప్ట్ రివెంజ్ డ్రామా ఎన్ని మూవీస్ చూడలేదు సేమ్ మక్కి మక్కి దించారు రొటీన్ స్టోరీ లైన్ రొటీన్ టేకింగ్ అండ్ ఫైటింగ్స్ ఉండడం వల్ల పెద్దగా ఎక్కదు మూవీ ఒకవేళ రొటీన్ మూవీ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఒక లుక్ వేయ రుద్ర అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హ్యాపీగా ఫ్యామిలీతో జీవితాన్ని గడుపుతున్న తన లైఫ్ ని తన ఫ్యామిలీని చల్లా అవ్వడానికి కారణమైన భూమి అన్న ఒక క్రిమినల్ మీద తీర్చుకునే రివెంజ్ ఈ మూవీ అయితే వీళ్ళ ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ అయ్యింది అన్నది మూవీలో మెయిన్ ప్లాట్ మూవీ బాలేదు అని చెప్పట్లేదు కానీ రొటీన్ డ్రామా చూసి విసిగిపోయిన వాళ్ళకి మాత్రం అస్సలు నచ్చదు కొత్తతనం ఏం కనిపించదు మూవీలో ఇంకా మరో మూవీ విడుదల విడుదల పార్ట్ వన్ తెలుగు డబ్డ్ వెర్షన్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే మంచి రివ్యూస్ ఉన్నాయి మూవీకి బట్ మూవీ మాత్రం రెగ్యులర్ స్టోరీ లైన్ లోనే ఉంటుంది కొత్తతనం ఉంది అంటే టేకింగ్ వెట్రిమారన్ మూవీస్ అతని టేకింగ్ జనాల్ని స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది ఈ ఫస్ట్ పార్ట్ లో బేస్ బిల్డప్ చేశారు మెయిన్ స్టోరీ అంతా పార్ట్ టూ లో ఉంటుంది గవర్నమెంట్ కి ప్రజాదళ పార్టీకి మైనింగ్ విషయంలో గొడవలు జరుగుతుంటాయి వాళ్ళ మధ్యలో వార్లు జరుగుతుంటాయి అందులో చాలా మంది ప్రాణాలు పోతుంటాయి ఇరు వర్గాల వారికి అయితే ఈ వార్ లో కానిస్టేబుల్ కుమరేసన్ రోల్ ఏంటి ప్రజాదలం పార్టీ వేసిన స్కెచ్ లో ఎరుక్కున్నాడా లేదా డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేశాడా అన్నది మూవీలో చూడాలి మూవీ మొత్తం రొటీన్ స్టోరీ లైన్ తో కొత్తగా చూపించిన క్లైమాక్స్ లో వచ్చే పార్ట్ టూ హింట్స్ కి హైలైట్ మూవీ కి సూరి విజయ్ సేతుపతి గౌతమ్ వసుదేవ్ మినన్ కీ రోల్స్ లో స్టోరీని బాగా ఇంపాక్ట్ చేశారు రొటీన్ స్టోరీ లైన్ తో ఇంట్రెస్టింగ్ గా తీసిన ఈ మూవీ ఓన్లీ ఫర్ థ్రిల్లర్ లవర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు ఇక ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ వరకు ఏమెళ్తాం ఇంట్లోనే చూద్దాం ఏదో ఒక మూవీ ఓటీటీలో అనుకున్న వాళ్ళకి మాత్రం కన్నై నాంబతే మూవీని చూసేయండి ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే కన్నై నాంబతే అని తమిళ్ మూవీ తెలుగు డబ్బుడ్ గా రిలీజ్ అయింది రీసెంట్ గా ఈ మూవీ మాత్రం చాలా బాగుంది ఇది పక్క క్రైమ్ థ్రిల్లర్ ఓన్లీ సీరియస్ గా సాగే డిఫరెంట్ కార్నర్స్ ఉన్న సబ్జెక్ట్ ఇది ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇంకా రోలర్ కోస్టర్ రైడ్ లా అవుతుంది ట్విస్ట్ లతో క్లైమాక్స్ వరకు సీటెజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది అరుణ్ అనే ఒక బ్యాచులర్ సిటీలో హౌస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు ఎంత వెతికినా దొరకపోయేసరికి ఒక రూమ్ లో షేరింగ్ కి వెళ్తాడు అక్కడ తన రూమ్మేట్ అండ్ ఫ్రెండ్ తో కలిసి ఒక నైట్ బార్ కి వెళ్లిన జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి ఒక క్రైమ్ లో పీకల లోతులు అరుణ్ దొరికిపోయాడా లేదా తప్పించుకున్నాడా ఆ సమయంలో తన ఫ్రెండ్ అండ్ రూమ్మేట్ ఏమయ్యారు అన్నది మూవీలో చూడాలి క్లైమాక్స్ కొంచెం కాంప్రమైజ్ అయినట్టు కనిపించినా మిగిలిన మూవీ మాత్రం మంచి టైంపాస్ ట్విస్ట్లు ముందే తెలిసిన సబ్జెక్ట్ మంచి పాస్ గా అనిపిస్తుంది మూవీని ఓటీటీలో ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు బట్ సీరియస్ థ్రిల్లర్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మూవీ ఉదయనిది స్టాలిన్ తన పర్ఫార్మెన్స్ తో ఈ మూవీని బాగా ఇంపాక్ట్ చేశాడు ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో దొరుకుతుంది డోంట్ మిస్ ఇట్ ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ